ఏదో ఫ్యూచర్ లో ఏమన్నా కొంచెం నచ్చినట్టు ఏమన్నా తగిలేదంటే మాట్లాడేమో అనుకుంటున్నాను. మరి సిక్స్ ప్యాక్ గురించి చెప్పండి, దీని గురించి ఎలా శ్రమించాల్సి వచ్చింది, ఎందుకంటే మీ టూ వేరియేషన్స్ ఉన్నాయని అన్నారు. సో ఒకసారి సిక్స్ ప్యాక్ ఉండాలి, ఒకసారి ఉండకూడదు అని నేను అనుకుంటున్నా. అంటే మరి సిక్స్ ప్యాక్ ఉండాలంటే మరి చాలా కష్టపడాలి, ఇష్టం అసలు తిండి తినకూడదు, పాయింట్ పడుకోవాలి, రోజుకి 4 గంటలు వర్కౌట్ చేయాలి, చాలా కష్టం. అదిగోండి ఆవిడకి 8 to 12 ప్యాక్స్ ఉన్నాయండి ఇంట్లో పెట్టి. సో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మేము పర్ఫార్మెన్స్ ఇచ్చాం కదా మీ ముందు, అది ఎలా అనిపించింది మీకు? అంటే నువ్వు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అక్కడ ఎందుకు అన్కంఫర్టబుల్ అవి చెప్పుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు, ఇప్పుడు కుదిరింది అవకాశం, నేను సృష్టించున్నావు కాబట్టి నాకు చాలా నచ్చింది హరియానా, వెరీ స్వీట్ ఆఫ్ యూ, ఇట్స్ టోటలీ ఫైన్, బాగుండింది, ఇట్స్ కూల్. మేము ఏం చూసినా పాజిటివ్ గా చూస్తాం, మన తెలుగు ఆడియన్స్ చాలా మంచోళ్ళు, చాలా నచ్చింది. అండ్ సో పీపుల్ హూ లైక్ యూ, దే డోంట్ రియల్ లైక్ యూ ఫర్ యువర్ డాన్స్ ఆర్ వాట్ ఎవర్, దే లైక్ యూ మీ పర్సనాలిటీ కోసం, మీకు దే లైక్ యూ బికాస్ ఆఫ్ యూర్ పర్సనాలిటీ కదా, మీ రియల్ లైఫ్ పర్సనాలిటీసే కదా, ఇప్పుడు మీరు బిగ్ బాస్ లో ఏమున్నా కూడా ఇట్స్ యువర్ రియల్ లైఫ్ పర్సనాలిటీ విచ్ కేమ్ అవుట్. దే సీ యూ ఫర్ సో లాంగ్ ఇన్ బిగ్ బాస్ దట్ వెన్ దే సీ యూ దే జస్ట్ అడ్మైర్ యూ, దే డోంట్ సీ ద హౌ యు డాన్సింగ్ వాట్ యు డూయింగ్, బట్ ఇట్ వాస్ నైస్, ఇట్ వాస్ వెరీ క్యూట్, దే లవ్ యూ. థాంక్యూ. అంటే అప్పుడు ఐ లవ్ యూ రిటర్న్ లో చెప్పలా? దే లవ్ యూ, దే లవ్ యూ ఇప్పుడు చెప్పారు, లవ్ యూ చెప్పేసారు ఇప్పుడు ఇందాక, దే సైలెంట్ అయిపోయింది, దే సైలెంట్ అయిపోయింది. ఓకే, ఇఫ్ దట్ మేక్స్ యు హ్యాపీ, మీకు ఇష్టం ఇష్టం అయితే లవ్ యూ గారు నాకు ఐ లవ్ యూ చెప్పారు రాసుకోండి.